ప్రవాసం చెప్తున్నాను, సలార్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా. అంటే గుంటూరు కారం ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు గుంటూరు కారం ఇంకా టైం ఉంది కదా, ప్రభాస్ సలార్ ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ టీం అయినా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఆయన వచ్చినా సరే పర్లేదు కదా. ఓకే అండి, మీరైతే విన్నర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ప్రశాంత్ రన్నర్ ప్లేస్ లో ఎవరు ఉంటారు? శివాజీ గారు అనుకుంటున్నారు. శివాజీ గారు అనుకుంటారు. సో బిగ్ బాస్ 7 కి చీఫ్ గెస్ట్ గా అదే అనౌన్స్ చేస్తారు కదా ట్రోఫీ ఇవ్వడానికి, మహేష్ బాబు గారు కాకుండా ఎవరు వస్తే మీ ప్రకారం బాగుంటుంది? చెప్పండి ఆల్రెడీ ప్రభాస్ గారు అనుకుంటున్నారు. ప్రభాస్, మీరు ప్రభాస్ ఫ్యాన్? అవునండి. ఓకే అండి, ఇప్పుడు మొత్తం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు, వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు? ది బెస్ట్ అన్నా, ది బెస్ట్ అంటే బెస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు అనుకుంటే కొంచెం ఛాన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. సరే, శోభ శెట్టి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? అమ్మయ్య తొందరగా వెళ్ళిపోయింది అనిపించింది. ఏం నచ్చలేదు మీకు శోభ? గొడవలే కదా. ఇప్పుడు బస్ చూసారా వెళ్ళిపోయిన తర్వాత గీత రోయల్తో? చూసాను. బస్ లో ఆమె అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా మా ఆన్సర్ చెప్పలేకపోయింది, ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆడుతుంది కాబట్టి, కలిసి ఆడుతుంది కాబట్టి ఆయన ఆమె అడిగిన ఏ క్వశ్చన్ కైనా అందుకే కట్ చేయమని కూడా చెప్పింది. ఇప్పుడు ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్ లో ప్రియాంక జైన్ ఒక్కరిదే ఉంది. ప్రియాంక అసలు టాప్ 5 కి ఎలిజిబుల్ అంటారా? నో, నాకైతే అనిపించలేదు. ఎందుకంటే సింగిల్ గా ఆడుంటే బాగుండేది, వీళ్ళు ముగ్గురు ఆడకుండా సింగిల్ గా ఆడుంటే టాప్ 5 వెళ్ళేది. ఫైవ్ బ్యాచ్ పా బ్యాచ్ అని ఇద్దరు ఉన్నారు హౌస్ లో, మీకు బాగా నచ్చే బ్యాచ్ ఏది, మీరు సపోర్ట్ చేసే బ్యాచ్? ఫైవ్ బ్యాచ్. ఫైవ్ బ్యాచ్ ముగ్గురు నచ్చుతారా, లేదంటే ముగ్గురులో ఎవరికైనా నెగిటివిటీ ఉందనుకుంటారా? లేదు, ముగ్గురు నచ్చుతారు. సో ఇప్పుడైతే సీజన్ 7 కి ఈ రోజు ప్రోమో చూస్తున్నట్లయితే శ్రీముఖి 20 లక్షల రూపాయలు బ్రీఫ్ కేస్ తో వచ్చింది, ఎవరు అది తీసుకుంటారని మీరు అనుకుంటారు? 20 అయితే ఎవరు తీసుకోరండి, అది ఒకవేళ 30 అయ్యి ఉంటే మేబీ అమర్ ఆర్ ఎవరైనా అర్జున్ గానీ తీసుకునే ఛాన్స్ ఉంది. సరే అండి, హెల్మెట్ అయిన కంటెస్టెంట్ లో ఫీమేల్ కంటెస్టెంట్ లో ఈ అమ్మాయి టాప్ 5 వరకు డిజర్వ్ కానీ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు అని ఏ కంటెస్టెంట్ అనిపించింది? శుభశ్రీ అనిపించింది. శుభశ్రీ, ఆమె ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నాగార్జున గారు పోస్టింగ్ రేటింగ్ ఎంత ఇస్తారు? పోస్టింగ్ కి 8 ఇస్తానండి. అవుట్ ఆఫ్ 10 అంటే కొంచెం బయాసిడ్ గా హోస్టింగ్ చేసినట్టు అనిపించింది కొంతమంది జనాలకి, స్టార్ మా బ్యాచ్ కాపాడు. అది ప్రతి సీజన్ లోనే అనిపిస్తుంది, అది కొంతమందిని కాపాడుతున్నట్టు అది ప్రతి సీజన్ లో అనిపిస్తుంది, అది ఎలాగో అది కామన్ కదా. ఓకే అండి.